సినిమా చేద్దామని అసిస్టెంట్గా, అసిస్టెంట్ అసోసియేట్గా, తర్వాత సబ్జెక్ట్ పట్టుకుని ఎన్ని చోట్లకి తిరిగాడో భగవంతుడు తెలియాలి. అంటే చాలా, అంటే ఒక దశలో ఏమిటంటే మానసిక క్షోభ భరించలేక ఏమైపోతారేమో అనే స్థితిలో మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక సబ్జెక్ట్తో నా దగ్గరికి వచ్చాడు, గురుగారు మీరు ఈ వేషం చేయాలన్నా నేను రెండో మాట లేకుండా నేను ఒప్పుకున్నాను, సినిమా చేశాను. రెండో పాయింట్, ఇప్పుడు అక్కడ వెళ్ళాం, ఆ పాట పిక్చర్ చేసినప్పుడు పాట ఎవరు రాశారంటే మా శుద్ధాల అశోక్ తేజ. అమ్మ మీద చాలా ఉన్నాయి, తల్లి నిన్నుదల నుంచి పుస్తకం, తల్లి గురించి ప్రతివాడు తెలుసుకున్నాడు కవి, తండ్రి గురించి తెలుసుకున్న వాళ్ళే చాలా తక్కువ. అప్పుడెప్పుడు అరుణ్ సాగర్ మేల్కొలుపు అని మగవాళ్ళ మీద రాశాడు, అప్పుడు తండ్రి నిన్నుదలంచి అని మొదలెట్టాడు. అప్పుడు నేను ఝాన్సీకి చెప్పాను, ఆ పుస్తకం చాలా బాగుందమ్మా, ఫస్ట్ టైం సంబడి ఇస్ టచ్డ్ దట్ ఫాదర్. అలాగే మళ్ళా మా శుద్ధాల అశోక్ తేజ తండ్రి ఆత్మని ఆవిష్కరించేశాడు ఇందులో. ఈ మధ్య వాట్సాప్లో ఒకటి చాలా చాలా వైరల్గా తిరుగుతున్నది ఈ తండ్రి గురించి, అమ్మ మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. అమ్మ అనుభూతి, అమ్మ ప్రేమ, అమ్మ మాతృత్వం మనం చిన్నప్పటి నుంచి అనుభవించగలుగుతాం పెద్ద అయ్యే వరకు, కానీ తండ్రి ప్రేమ మాత్రం తండ్రి అయితేనే తెలుస్తుంది అన్నాడు. నిజంగా చాలా హృదయంగా ఉంది. ప్రతి లైన్ని ప్రకృతితోటి తండ్రిని పోలుస్తూ, ఓ జీవనతో పోలుస్తూ మా అశోక్ చాలా హృదయం. ఒకసారి అశోక్ కూడా ఈ సందర్భంలో నా పక్కన ఉంటే ఐ వాంట్ టు హగ్ హిమ్. నేను మొట్టమొదటిసారిగా ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి రావడం, ఎప్పుడు విద్యార్థులతో మాట్లాడమే. నేను రావడానికి కారణం కూడా ఈరోజు నన్ను కదిలించిన ఈ సినిమాలోని పాటలు, వాటన్నిటి మించి ఒక డైరెక్టర్ నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో కసి, ఆయనలో ఒక కమిట్మెంట్, అది చూసినప్పుడు నిజంగా చలించిపోయాను. సూర్యనారాయణ గారు అభినందనీయులు, డైరెక్టర్ అది చూసిన తర్వాత నిజంగా ఇంత కమిట్మెంట్తో తీస్తున్న సినిమా తప్పకుండా ఆడాలి, ఆడుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో విద్యార్థి లోకాన్ని ఆకర్షించే, విద్యార్థి లోకాన్ని ఉత్సాహపరిచే పాటలు, ముఖ్యంగా ఒక లక్ష్య సాధన కోసం ఎలా ఉండాలి అనే ఆ తపనను రేకెత్తించే విధంగా అందులో ఉన్న పాటలు కానీ, అవి వాటితో పాటే మనసును హత్తుకునే ఒక సెంటిమెంట్ని టచ్ చేసే పాటలు అవి నేను విన్న తర్వాత తప్పకుండా ఇలాంటి దాంట్లో నేను ఒక భాగస్వామిని కావాలనుకున్నాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. కళ్ళ రుచి, నాలుక రుచి, దేహం రుచి, శ్రవణ రుచి, శ్వాస రుచి. కళ్ళ రుచి, నాలుక రుచి, దేహం రుచి, శ్వాస రుచి, ఈ రుచుల జీవితంలో కొట్టుమిట్టాడుతూ నైతిక విలువల పతనం ఒకవైపు, కుటుంబ వ్యవస్థ అని పురోగతి అధోగతి వైపు. ఒకవైపు నైతిక విలువల పతనంలో కుటుంబ వ్యవస్థ దిగజారుతున్న నేటి ఈ సమాజంలో ఒక గొప్ప కవి తన కళంలో ఆలోచన విధి విధానాల రూపకల్పనతో సరస్వతిని కుదించి దించి అక్షరాల రూపకల్పన చేసి ప్రజల హృదయాల, జన హృదయాల గుండెల్లో ఆ నాన్న స్థానాన్ని పదిలంగా ఈ నేటి తరం కంప్యూటర్ల వైపు, సెల్ ఫోన్ల వైపు, ఆ సెల్లల్లో ఉన్నటువంటి వాట్సాప్ల వైపు చూసేటువంటి పరిస్థితులలో, ఆ సెల్లల్లో, ఆ కంప్యూటర్లలో, ఆ యూట్యూబ్లలో ఆ నాన్నకిచ్చిన ప్రత్యేకత భాషలో ఆ ఆనందాన్ని అపురూపం, అమోఘం, అద్భుతం. ఈ సినిమాకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వరం ఆ పాట అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిఫోర్ ఆడియో ఫంక్షన్ దర్శకులు మరి సురేష్ గారు నా దగ్గర రావడం జరిగింది. అది దర్శకులు సురేష్, వాళ్ళతో పాటు పిఆర్ఓ సురేష్ గారు, దర్శకులు సూర్య గారు, సూర్య గారు మరియు సురేష్ గారు చేసి ఆ రోజు సినిమా చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడంతో రాలేకపోయాను. మరి ఈరోజు మా మిత్రులు కిషన్ రావు గారు, మేమంత మంచి మిత్రులము, మరి ఆయన చెప్పగానే వేరే ఒక కార్యక్రమం ఉన్నా తప్పకుండా వచ్చి వెళ్తానన్నా అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యులు సోదరులు కిషన్ రావు గారికి, మరి అదేవిధంగా సరస్వతి పుత్రులైనటువంటి అశోక్ అన్న గారికి, మరియు మిత్రులు గతంలో
నాతో కలిసి పనిచేసినటువంటి సోదరులు యశోకృష్ణ గారికి మరియు దర్శకులు సూర్య గారికి, మరి అదేవిధంగా ఈ సినిమా యొక్క యూనిట్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ టీంకి విజయం చేకూరాలని, పాటలు ఎలా సక్సెస్ అయినాయో మూవీ కూడా అలాగే సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సూర్యనారాయణ గారు అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజులలో నేను రాజేంద్ర నగర్ నుంచి యాకత్పుర ధర్మవంత్ కాలేజీకి నేను కాసిన దూరం నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత సిటీ బస్ ఎక్కి, డబ్బులు లేకపోతే ఎక్కడి దాకా డబ్బులు ఉంటే అక్కడి దాకా టికెట్ తీసుకుని దిగి అక్కడి నుంచి చార్మినార్ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఈ సందర్భంలో నేను మా నాన్న దగ్గరికి ఒకసారి వెళ్ళి, నాన్న నాకు సైకిల్ ఇవ్వచ్చు కానీ ఇది నువ్వు ఇక్కడే ఉంటావు కదా అన్నాను. ఏం ఆలోచించకుండా, ఎందుకు నాన్న అంటే నేను ఇట్లా దూరంకి వెళ్ళి నడిచేవాల్సి వస్తుందన్న నాన్న, ఒకసారి ఇబ్బంది అవుతుంది డబ్బులు లేక ఇదంటే తీసుకుపోనాను అన్నాడు. నేను అడగగానే ఆయన సైకిల్ ఇచ్చాడు. మా అమ్మ మా నాన్న వైపు చూసింది, మా నాన్న మా అమ్మ వైపు చూశారు. ఆ చూపులలో అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను మామూలుగా సైకిల్ తీసుకుని నేను వచ్చేసాను. మా నాన్న చుట్టూ పదివుళ్ళు ఆర్ఎంపి వైద్యం చేసుకుంటూ మమ్మల్ని బతికించేవాడు. బహుశా 10 ఊళ్ళు తిరిగితే ఆయనకు రోజు 5 రూపాయలు 4 రూపాయలు వచ్చేది కష్టం. నేను అడగగానే సైకిల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన 2 సంవత్సరాలు ఆ 10 ఊళ్ళు నడుస్తూ తిరిగాడు. ఒక్కనాడు కూడా సైకిల్ నీకంటే నాకు ఎక్కువ అవసరం రా అని ఆయన నోటి నుంచి రాల. నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసరికి మా నాన్నకి ఎండాకాలంలో ఆ కాళ్ళకు పొక్కులు వచ్చేస్తే మా అమ్మ ఆ పాదాలకేదో రాస్తోంది. నాకు అప్పుడు తెలివి వచ్చింది, నేను నాన్న సైకిల్ అడిగేది కాకుండే, కానీ నాన్న సైకిల్ ఏం తీసుకెళ్తున్నావు అని అనలేదు. నేను అసలు ఆలోచించలేదు. నాన్నలందరూ ఇంతే, వాళ్ళు అమ్మలాగా అరిచేయరు, అమ్మలాగా బాధను చెప్పుకోరు. నాన్న లేదున్నా కూడా లోపలనే పెట్టుకుంటారు, లోపలే పెట్టుకుంటారు. అది మా నాన్నలో నేను చూశాను. మీరు అందరూ అనుకుంటున్నారు సూర్య కథ చెప్తే కథ ప్రకారం తనికెళ్ళ భరణ గారి మీద రాసింది అనుకుంటున్నారు పాట. కాదు, నేను సినిమా రైటర్ అయిన తర్వాత మా అమ్మ ఉంది, మా నాన్న చనిపోయాడు ఎప్పుడో. మా ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్న కూర్చునే కుర్చీ, మా నాన్న వాడిన స్టెతస్కోపు, ఆయన వేసుకున్న చెప్పులు నేను ఇప్పుడు చూస్తూ ఉండేవాడిని ఇంటికి వెళ్ళి. అసలు ఆయన లేకుంటే ఆ ఊరే నాకు ఆ ఊరే ఒక శ్మశానంలా అనిపించేది, ఊరే ఒక ఎడారిలా అనిపించేది. ఇక్కడ ఏదో లేదు, ఏంటది అని. నేను ఏదైతే అనుకున్నానో మా నాన్న గురించి, బహుశా నాన్నకు దూరమైనటువంటి కొడుకులందరూ నాలాగే అనుకుంటాడని మా నాన్న మీద నేను రాసుకున్న పాట సూర్యగారి కథకు కనెక్ట్ అయింది తప్ప సూర్యగారి సినిమాకు నేను పాట రాయలా. నేను దూరమైన నాన్నలను పోగొట్టుకున్న కొడుకుల కోసం రాసిన పాటది. అలాంటి కొడుకుగా నేను రాసుకున్న పాట. ఈ పాట రాసిన తర్వాత యశోకృష్ణకు ముందు పెడితే జస్ట్ ఆ కాగితం అలా చూసి తను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కు నిజంగా సంగీతం వస్తారా అని సంగతి నాకు తెలియదు, కానీ యశోకృష్ణ వరంగల్ నుంచి పరకాల నుంచి వచ్చాడు. అన్ని రాగాలు తెలిసి హార్మోనియం కానీ ఇంకా రకరకాల వాయిద్యాలు సొంతంగా వాయించగలిగినటువంటి సంగీత దర్శకుడు యశోకృష్ణ. అలా కాగితం అక్కడ పెట్టుకుని తను హార్మోనియం అలా పెట్టుకుని అట్లా 2-3 సార్లు అనుకుని, ఇక్కడ ఓ చెట్టుండేది, ఇక్కడ ఓ చేనుండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడూ ప్రవహిస్తుండేది అని మొదటిసారిగా ఆయన హార్మోనియంలో పలకగానే నేను సూర్య కళ్ళనీళ్లతో కౌగులించుకున్నాం యశోకృష్ణ. దట్ ఈస్ ద హీరో, ఈజ్ ద హీరో ఆఫ్ ది టుడే. అన్ని పాటలు నేను రాసిన తర్వాత ట్యూన్ చేసిన యశోకృష్ణ యొక్క అంకిత భావం,
పాటల్లో ఉన్నటువంటి అక్షరాలను కాకుండా ఆత్మలకు సంగీతం ఆయన కడితే ఆత్మలకు బొమ్మరూపం ఇచ్చినటువంటి మిత్రుడు సూర్య దర్శకుడు. ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతల్ని మనమందరం కూడా నిర్మాతల్ని మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, లేదా జేజేలు చెప్పాల్సిన పరిస్థితి. అన్న రాసినటువంటి సాహిత్యానికి నేను సంగీతం సమకూర్చడం నిజంగా నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. అదే ఇందులో 5 పాటలు చేయడం జరిగింది. 5 పాటలకు సింగర్స్ కూడా విష్ణు కిషోరు, ధనుంజయ్, ఐశ్వర్య, అలాగే లలిత సాగరి. ఇందులో 1 పాట నేను కూడా పాడడం జరిగింది. ఇందులో ఈ పాటలను ఒకెత్తు, ఒక నాన్న మీద చేసినటువంటి పాట ఒకెత్తు. ఈ పాట కోసం చాలామంది నాకు కాల్స్ చేసి అసలు అద్భుతమైనటువంటి సాంగ్ చేశావు యశో, అది నాకు ప్లస్ అన్న రాసినందుకు, అలాగే మా డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మై కో స్టార్ హనీష్ అండ్ మై డైరెక్టర్స్ హెల్ప్ మీ అలాట్. ఈవెన్ దో ఐ డెంట్ నో ద లాంగ్వేజ్, దే మేనేజ్డ్ ఇట్ అండ్ దే హెల్ప్ మీ అలాట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హనీష్ ఆల్సో, అండ్ యా, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సూర్య గారు. మీరు ముందు కథ చెప్పినప్పుడు లేదా సెట్స్లో కూడా చాలా రోజుల వరకు కూడా దాదాపు ఒక మీరు అంటున్నప్పుడు నాకు అనిపించింది ఒక చిన్న సినిమా నోషన్ నాకు కూడా ఉండింది. సో ఐఎమ్ వెరీ గిల్టీ దట్ నేను ఆ భావంతో చిన్న సినిమా నోషన్లోనే కొన్నాళ్ళు ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఇవాళ. ఐఎమ్ వెరీ సారీ. సో కాకపోతే ఎప్పుడైతే ఇది చిన్న సినిమాలా అనుకోకుండా ఉన్నాము, ఇంకా మనసు పెట్టి అందరం కూడా చేశాము. ఈ పాటలన్నీ కూడాను ఈరోజు ఆడియో సక్సెస్ వరకు వచ్చిందంటే ఈరోజు పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ గారు, భాస్కర్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ యశోకృష్ణ గారు, ఇన్ఫ్యాక్ట్ అందరికీ నచ్చినట్టే ఫస్ట్ టైమే విన్న తర్వాత నాకు అన్నిటికన్నా ముందు నాన్నగారి పాటే బాగా నచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు కూడా చాలా ఎక్సైట్ అయినారు ఆ పాట విని. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా కళ్ళ మీట నీళ్ళు తీసుకుని నీళ్ళు వచ్చాయి. ఆయన చాలా బాధతో ఆనందంగా, అంటే తన కొడుకు యాక్ట్ చేసిన మూవీలో ఇలాంటి మంచి పాట, ఆనిమత్యం లాంటి పాట ఉండటం ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. చెప్పారు అశోక్ తేజ గారు చిరంజీవి సార్ గురించి. నేను షెడ్యూల్ గ్యాప్లో చాలా స్ట్రెయిన్ అయ్యేవాడిని, నాకు చాలా ఎనర్జీ కావాల్సి వచ్చేది. అప్పుడు నా టేబుల్ మీద నేనే నా 5 అనే బుక్ ఎప్పుడు ఉండేది. దాన్ని దాదాపు 3-4 మంత్స్ ఒక 2 చాప్టర్స్ మాత్రమే చదువుతుండేవాడిని. ఎందుకంటే 2 చాప్టర్స్ చదివినంతటినే నాకు కావాల్సిన ఎనర్జీ వచ్చేసేది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వెన్ ఐ ఫీల్ వెరీ సాడ్ అండ్ స్ట్రెయిన్, 2 చాప్టర్స్ తిరిగేసేవాడిని, మళ్ళీ ఎనర్జీ వస్తుండేది. అటువంటి వ్యక్తి ఈరోజు మా యొక్క ప్లాటినం డిస్ఫంక్షన్కి రావడం, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అట్లాగే దుర్యోధనుడికి కర్ణుడు పరిచయం కాకపోయింటే అసలు మహాభారతమే లేదు. అట్లాగే నాకు మా గురువుగారు సుద్దాల అశోక్ తేజ గారు కానీ పరిచయం లేకుంటే అసలు నేను లేను, ఈ ప్రాజెక్ట్ కూడా ఇంత క్లిక్ అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే గురుగారు మనసు పెట్టి నన్ను ఒక స్టేజ్లో నిలపాలని ఆయన మనసులో గట్టిగా మనస్ఫూర్తిగా చేయడం వల్లే అవుట్ ఆఫ్ 5 సక్సెస్ఫుల్, అందుకే 80,000 లైక్స్ దాకా వచ్చి ఆదిత్య కంపెనీ వాళ్ళు కూడా షీల్డ్స్ అరేంజ్ చేస్తాం, ప్లాటినం డిస్ఫంక్షన్ కండక్ట్ చేస్తాం అనను నిజంగా గ్రేట్. రీసెంట్గా చిన్న సినిమాలో ఇన్ని లైక్స్ వచ్చిన రావడం ఫస్ట్ టైం అట వాళ్ళే చెప్పారు. సో థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్, శంకర్ సార్ అండ్ నిరంజన్ సార్, ఎవ్రీబడి. అట్లాగే సంతోష్ సార్ కూడా ఎంతో బిజీగా ఉండి సీఎం సార్తో బిజీగా ఉండి కూడా ఒక మెసేజ్ పెట్టాడు, ఆల్ ది బెస్ట్ చెప్తూ సార్ థ్యాంక్స్ అండి. అట్లాగే కిషన్ రావు గారు కూడా ఎంతో బిజీగా ఉంటారు, మధ్యాహ్నం అడిగి అడగగానే ఒప్పుకోవడం, ఈ సభకు వచ్చేసి చాలా ఓపికగా ఉండి నాకు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్.